సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే సాయిదిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సాయిదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చింతలపాలెం సమైక్య ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ప్రణాళికలో గాని 12 రోజుల ప్రణాళికలో గాని చేసే ప్రతి పనికి డబ్బులు ఇప్పియటం మనకు కూడా ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఊరుకు బాగు చేస్తా ఉన్నాం, చేసే దాంట్లో మన పాత్ర ఉంటా ఉంది, మనం చేస్తా ఉన్నాం అనే ఒక రకమైన గౌరవం మనకు దక్కుతా ఉంది. కాబట్టి అందరు సంతోషంగా చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు చేసిన వాళ్ళంతా ఊరుకు శ్మశానం కావాలా, డంపింగ్ యార్డ్ కావాలా, మనం పోతా ఉంటే రోడ్ల మీద కుప్పలు కుప్పలు పోస్తారు, దాని మీదనే తగలు పెడతా ఉంటారు, ఏ వాసన వస్తూనే ఉంటే అట్నే తిరుగుతా ఉంటాం. కానీ ఆలోచన చేసిన వాళ్ళు లేరు. కానీ సీఎం గారు అక్కడ కూర్చొని ప్రతి ఊరికి డంపింగ్ యార్డ్ కావాల్సిందే, ప్రతి ఊరికి శ్మశానం కావాల్సిందే అని ఇలా పట్టుబట్టి వాళ్ళకి అందరికి కూడా ఎంపీడీఓలకి ఎంఆర్ఓలకి టైం బౌండ్ పెట్టి ఈరోజు పనులు చేపిస్తా ఉన్నారు. దాంతోపాటు నర్సరీలు కూడా, ఇంతకుముందు ప్రైవేట్ ఉన్న నర్సరీలు అన్నింటినీ గవర్నమెంట్ ప్లేసుల్ని చేద్దాం, గవర్నమెంట్ ఉండగా ఇంకెందుకని అది చేపించారు. దాంతోపాటు మొన్న మీరు ఇచ్చిన ఎన్నికకి, మీరిచ్చిన విజయానికి చిహ్నంగా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు, మండల హెడ్ క్వార్టర్ కి 30 లక్షల రూపాయలు, అది జీవో ఓడిచ్చిండ్రు. ఇప్పుడు ఎమ్మటే మీరు పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. సర్పంచులు ఏదేదైతే ఉన్నాయో, మనకి ఏది కావాలనో అన్ని చెప్తే టెక్నికల్ శాంక్షన్ చేపిమని పిఆర్ జేఈ గారికి ఏఈ గారికి నేను చెప్తా, ఎమ్మటే అది కూడా చేసేద్దాం. దాంతోపాటు ఎప్పటి నుంచో చింతలపాలెం మండలం కల పాలిటెక్నిక్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కూడా శాంక్షన్ అయింది, జీవో కూడా వచ్చింది. రేపు జూన్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీ తరగతులు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఎంఆర్ఓ గారికి చెప్పిన ల్యాండ్ చూడండి, ఎమ్మటే బిల్డింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అది కూడా ప్రతిపాదనలు పంపిండు, అవి కూడా చూస్తా ఉన్నాం. అది కాకుండా టెంపరీగా మీరేమన్నా బిల్డింగ్ ఏమన్నా ఉంటే, పాలిటెక్నిక్ సరిపోయేది ఉంటే మీరు చూస్తే ఇక్కడే స్టార్ట్ చేద్దాం, ఇక్కడ లేకపోతే టెంపరీగా మేళ చెరువులో స్టార్ట్ చేసేటువంటి అనువైన బిల్డింగ్ లో ఒకటి చూసినాం, ఒకవేళ అయితే అక్కడ స్టార్ట్ అయింది. కాకపోతే పర్మనెంట్ మాత్రం చింతలపాలెం మండలంలో వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఈఎస్ఐ కాలేజీ, ఈఎస్ఐ మెడికల్ హాస్పిటల్ కావాలా అని అడిగినాం. అప్పుడు చాలా మంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కావాలని చెప్తే ముఖ్యమంత్రి గారు సరే అన్నారు. మొన్న ఫోన్ చేసి మాట్లాడినాం ముఖ్యమంత్రి, అయితే 60,000 కార్డులు కావాలంటే 100 పడకల హాస్పిటల్ కావాలంటే, అయితే మన దగ్గర 6,000 10,000 కార్డులే ఉన్నాయి. అందుకని ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే 3 డాక్టర్లతోటి 24 అవర్స్ నడిపే డిస్పెన్సరీ వస్తా ఉంది, దాన్ని అందరికి అనువుగా మేళ్ళ చెరువులో గానీ ఇక్కడ గానీ పెట్టి ఏర్పాటు చేపిస్తామని మీ అందరికి తొందరలోనే స్టార్ట్ అయ్యి ఈఎస్ఐ కాలేజీ కూడా.